అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలో అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేగారికి అందజేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శెట్టర్ మే 10 జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుబ్బల్లి ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ నుంచి టికెట్ను ఆశించారు. అయితే అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీఎం బసవరాజ్ బొమ్మాయి, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్ గత అర్ధరాత్రి వరకు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేసే స్టాండ్ పై గట్టిగా నిలబడ్డారు. ఈగ జొతే సమాలోచన మాడుకుండు ಮತ್ತು ಈಗ ನನ್ನ ಶಾಸಕ ಸ್ಥಾನಕ್ಕೆ ರಾಜೀನಾಮೆ ನಾನು ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ. ಅಲ್ಲ, ಮುಂದಿನ ಇನ್ನೂ ನಾನು ಯಾವ ರೀತಿ ಮತ್ತೆ ಸ್ಪರ್ಧೆ ಮಾಡ್ತೀನಿ, ಯಾವ ರೀತಿ ಸ್ಪರ್ಧೆ ಮಾಡಬೇಕು ಏನನ್ನುವಂಥದ್ದನ್ನ ನಾನು ಮತ್ತೆ ಹುಬ್ಳಿಗೆ ಹೋಗಿ ನಮ್ಮೆಲ್ಲ ಅಭಿಮಾನಿಗಳ ಒಂದು ಅಭಿಪ್ರಾಯ ತೆಗೆದುಕೊಂಡು ಅಂತಿಮವಾದಂಥ ನಿರ್ಧಾರವನ್ನು ಈಗ ಅವ್ರ ಜೊತೆ ಸಮಾಲೋಚನೆ ಮಾಡಿಕೊಂಡು ಮತ್ತು ಈಗ ನನ್ನ ಶಾಸಕ ಸ್ಥಾನಕ್ಕೆ ರಾಜೀನಾಮೆ ನಾನು ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ. ಅಲ್ಲ, ಮುಂದಿನ ಇನ್ನೂ ನಾನು